ఏనంగి కామేశ్వరి సార్ సార్ నేను ఇక్కడ ఆంధ్ర మహిళా సమాజం ప్రెసిడెంట్ గా చేస్తున్నాను 30 సంవత్సరాలుగా ఒడిశా మాది బరహంపురం నేను పాటలన్నీ చాలా రాస్తున్నాను ఇప్పుడు నేను పాడిన పాట కూడా నేను రాసిన పాటే మీరు జానపదం అన్నారు కాబట్టి ఇది ఎంచుకున్నాను మరి నేను పిల్లలు పుట్టిన దగ్గర నుండి షష్టిపూర్తి వరకు అన్ని పాటలు రాశాను సో ఇది మీరు అన్నారు కాబట్టి ఇది ఎంచుకున్నాను ఇది పాడతాను అవునండి ఎఫ్ఎస్ఎస్ఎన్ 3179 ఎంత తక్కరి వాడమ్మ నా మామ అప్పోలప్ప ఎంతో తక్కరి వాడమ్మ నా మామ చెప్పుకుంటూ సిగ్గుసేటు చెప్పుకుంటూ సిగ్గుసేటు చెప్పకుండా ఊరుకోను ఎంత తక్కరి వాడమ్మ నా మామ ఎంతో తక్కరి వాడమ్మ నా మామ శపకూరు ఉండమంటాడు శపకూరు ఉండమంటాడు సే ఎంత నాకి తింటాడు శపకూరు ఉండమంటాడు సే ఎంత నాకి తింటాడు సిరకొందం అంటేనే సిర్రు బూర్రులాడుతుంటాడు ఎంత టక్కరి వాడమ్మ నా మామ ఎంతో టక్కరి వాడమ్మ నా మామ నేస్తులకు గేస్తులకు తానున్నానంటూనే సుట్టాలంటే సిర్రాకంటాడు నా సుట్టాలంటే సిర్రాకంటాడు ఎంత టక్కరి వాడమ్మ నా మామ ఎంతో టక్కరి వాడమ్మ నా మామ ముద్దు ముద్దు మాటలాడి మూరిపమంతా తీర్చుకుంటాడు ముత్యాల గొలుసు అడిగితే మూతి ముడుసుక తుర్రుమంటాడు ఎంత టక్కరి వాడమ్మ నా మామ ఎంతో టక్కరి వాడమ్మ నా మామ సార్ నమస్తే సార్ ఎలా ఉంది చెప్పండి సార్ అందరు జడ్జెస్ మా మిస్సెస్ మైసబ దుర్యోధన్ రావు ఫేమస్ సార్ సార్ నమస్తే మా కామేశ్వరి గారు మిస్సెస్ మైసబ దుర్యోధన్ రావు ఫేమస్ సార్ కరోనా పాటలు కూడా రాశాను సార్ కామెంట్ ఇస్తాను ఐ మన యాక్టర్ ఆల్సో సార్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్